నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వవర్ష పర్జన్య ఉపాంశు గర్జితః. ఆ సమయంలో శుభసూచకంగా పూల జల్లుల వలె చిన్న చిన్న వాన పడుతోంది. అప్పుడు పైనున్న కృష్ణ పరమాత్మ తడిసిపోకుండా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ శేషోన్వగాద్వారి నివారయన్ఫణైహి, ఆదిశేషువు పడగలు ఎత్తి వెనక నుంచి వచ్చే పిలవడికి గొడుగు పట్టాడండి. ఇక్కడ కృష్ణస్థు భగవాన్ స్వయం అంటే ఇదే. వస్తూనే ఆదిశేషు వచ్చాడు. అది పూర్వావతారంలో అయితే అలా వచ్చిన దాఖలాలు ఎక్కడాలు, ఏదో నాగపాశం వేస్తే పరుగెత్తుకొచ్చాడు గరుత్మంతుడు. నువ్వెవరవయ్యా అన్నాడు రాముడు. ఇప్పుడు నీకు అర్థం కాదులేని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎక్కడైతే స్పష్టంగా వచ్చాడు, ఇది భగవాన్ స్వయం. ఆనందపడుతూ ఉన్నాడు. ఏమిటో ఆశ్చర్యపోతున్నాడు వసుదేవుడు. తిన్నగా వెళుతూ ఉంటే మార్గం దదౌ సింధురివ శ్రియపతే, రామచంద్రమూర్తికి సముద్రుడు త్రోవ ఇచ్చినట్లుగా యమునా నది ఆ వసుదేవుడికి త్రోవ ఇచ్చినది అన్నారు. చాలా రమ్యమైనటువంటి మాటను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ రాముడికి ఇచ్చినట్లు ఇచ్చిందా రాముడు? అక్కడ దర్భసేనం చేసి బాణం తీసి అంత పట్టుకుంటే అప్పుడొచ్చి సేతువు కట్టవయ్యా అన్నది. ఇక్కడ ఎవడు పిలిచాడు? తనంత తానే త్రోవిచ్చింది. అంటే పరమాత్మ ముందు పంచభూతాలు ఎలా వంగి ఉంటాయి, ఎలా అనుకూలంగా ఉంటాయో చెప్తున్నది ఇక్కడ. ఇక్కడ ఒక గొప్ప భావన చేస్తాడు ఒక భాగవతోత్తముడు. ఏమనంటే త్రోవ చేసినప్పుడు పూర్తిగా పొడిగా చేయలేదుట నీరు, వసుదేవుడి కాళ్ళు కడిగేటంత మేర ఉందిట నీరు, సులభంగా దాటివచ్చు. అంతమాత్రం కూడా ఎందుకుందంటే కృష్ణుణ్ణి తెస్తున్న వసుదేవుడు పాద ప్రక్షాళన చేయాలనుకుందిటండి యమునా నది, అందుకు అలా ఉన్నది అన్నాడు. ఇక్కడ రమ్యమైన భావన చూపిస్తున్నాడు. అలా తిన్నగా వెళ్ళి ఆ మహానుభావుడు వ్రజభూమికి చేరుకుని అక్కడ నందవ్రజంలో యశోదాదేవి పొత్తిళ్లలో అప్పుడే పుట్టిన శిశువు ఉన్నది స్త్రీమూర్తి. ఆమెను చూస్తున్నాడు. ఇతన్ని పెట్టి ఆమెను తీశాడు ఇక్కడ. ఈ విధంగా కృష్ణుని పెట్టి కృష్ణాని తన చేతితో గ్రహించి అక్కడి నుంచి తిన్నగా వచ్చి ఏమి ఎరగనట్లుగా దేవకీదేవి పొత్తిళ్ళలో పెట్టి బంధములు తను తగుల్చుకుని కూర్చున్నాడు అక్కడ. అప్పుడు ఒక్కసారి ఏడ్చింది ఆ పిల్ల. అప్పటివరకు ఏడవలే, ఆవిడికి తెలిసి ఎప్పుడు ఏడవాలి. అప్పుడు ఏడవగానే వెంటనే భటులందరూ అబ్బా ఎంత జాగ్రత్తగా కాపలాకొస్తున్నాం, అష్టమగర్భం ప్రసవించింది అనుకున్నారు. అంతవరకు నిద్ర పట్టక తిరుగుతూ అప్పుడే కూరుకునేటువంటి కంసుడు కూడా ఏడుపు విని వెంటనే లేచాడు. ఎందుకంటే వాడుకున్న ఆందోళన అంత తీవ్రస్థాయిలో ఉన్నదండి ఇక్కడ. అందుకే ఆ ఏడుపు వినగారు పరిగెత్తుకొచ్చాడు. ఆయన భటులు వెళ్ళి కబురు చెప్పే లోపలే తిన్నగా వచ్చాడు. ఆశ్చర్యపోయి చూశాడు, ఎదురుగా ఆడ శిశువు కనబడింది. అష్టగర్భంలో హరి పుడతాడు అని అందరూ చెప్పిళ్ళారు. ఆ నారదుల వారు కూడా చెప్పిళ్ళారు. కానీ హరి పుడతాడు డూ 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 అనుకున్నాను, పుట్టింది ఇప్పుడు. ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి, చంపాల వద్దా? ఇలాంటి మీమాంస వస్తుందనే ఆడరూపంతో పుట్టాడేమో అనుకున్నాడు. అక్కడికి ఆ మీమాంసతో వదిలేస్తానేమోనని ఆడరూపంలో పుట్టాడేమో. ఒక విధంగా ఆడరూపం ఆయందే, యౌమాస స్వయం విష్ణువు అంతే కదండి. మొత్తానికి ఆగ్రహంతో చేతి నుంచి లాగబోయాడు. కానీ తల్లి గట్టిగా పట్టుకుంది ఆ పిల్లని, పట్టుకుని బతిమలాడుతుంది. అన్న శమింపు మన్న తగదల్లుడు కాడిది మేనకౌడులవు మన్నన సేయు మన్న వినుము మానిని చంపుట రాచపాడి కాదన్నా సుకీర్తివై మనగదన్నా మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి గదన్న నిను శరణంబు వేడేదన్న. ఎన్నిమార్లు శరణాగతురాలి మాట్లాడిందో పాపం. కానీ దుర్మార్గుడు ఆ పిల్లని తీసుకువచ్చి తాం గృహీత్వా చరణయోర్ జాతమాత్రాం స్వసుస్సుతాం అపోధయచ్చిలా పృష్ఠే స్వార్థోన్మూలిత సౌహృద. స్వార్థోన్మూలిత సౌహృద, స్వార్థం వల్ల సౌహృదయాన్ని పోగొట్టుకున్నటువంటి అంటే ప్రేమని పోగొట్టుకున్నటువంటి కంసుడు ఆ పసిపిల్ల రెండు కాళ్ళు పట్టుకుని ఎత్తి రాయిపై వేశాడండి. పాపం పాపమా, ఆ పసిపిల్ల రాయి మీద పడకుండా ఆకాశానికి ఎగిరింది. ఒక్కసారి అక్కడ గోచరించింది ఆ పసిపిల్ల. ఎలాగంటే సింహవాహిని అయి
అష్టభుజాలతో దివ్యాయుధములు ధరించి గోచరిస్తున్నది. అదృశ్యత అనుజా విష్ణో సాయుధ అష్ట మహాభుజ దివ్యస్రగంబరాలే పరత్నాభరణ భూషిత ధనుస్సూలేషు చర్మాసి శంఖచక్ర గదాధర సిద్ధచారణ గంధర్వై అప్సరక్కిన్నరోరగై ఉపాహృతోరుబలభి స్తూయమానా ఇదమబ్రవీత్. ఆ తల్లి ఆ దివ్యమైనటువంటి రూపముతో అష్టభుజాలతో అష్ట విధమైన ఆయుధములు ధరించి సిద్ధచారణ గంధర్వ అప్సర కిన్నర దేవతల చేత నమస్కరింపబడుతూ అంటోంది, కిం మయా హతయా మందా జాత కలు తవాం తకృత్ టెంపరివై పొరిం పొరిని దేవకి బిడ్డల చిన్ని పాపలను చంపితివి, ఇంక నయన ఉపశాంతి వహింపక రాల మీద నొంపితివి, ఇసిరో ఇది బీరము నా సరసం జనించి నిన్ చంపెడి వీరుడొక్క దశ సత్కృతి నందుడి వాడు దుర్మతి. కిమ్మయా హతయా మందా జాతక్కలు తవాంతకృత్, నన్ను చంపి ఏం లాభమయ్యా, నిన్ను మట్టు పెట్టే శత్రువు ఒక చోట పుట్టి పెరుగుతున్నాడు సుమానది. ఇక్కడ ఇక్కడ ఒక రహస్యం మనం తెలుసుకుందాం. కృష్ణుడు కేవలం దేవకీ వసుదేవుల్ని తరింపజేయడానికి పుట్టలే, ఎందరినో అనుగ్రహించడానికి వచ్చిన అవతారం కృష్ణావతారం. ఎందరెందరెందరనో అందులో కంసుడు కూడా ఒకడు, ఆయన్ని తరింపజేయాలి. ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అనే సూత్రం చెప్పాడు అక్కడైన. ఎవడైతే ఉత్కృష్టమైన నిరంతర ధ్యానం చేస్తాడో వాడు విష్ణువుని పొందుతాడు. అంతేగాని విష్ణువు నేరుగా వచ్చి కొట్టాడు అనుకోండి, మహా అయితే పుణ్యం వస్తుంది కానీ ముక్తి రాదు. ముక్తి రావాలంటే మాత్రం నిరంతర ధ్యానం ఉండాలి, తదేక చింతన, నిరంతరం తదేక చింతన, అఖండంగా సాగాలి. మామూలుగా విష్ణువు వచ్చి కొట్టాడు, ధ్యానమేముంది, వాడు బుద్ధికి భగవద్ధ్యానం లేదు కనుక ఆయన వచ్చి కొట్టాడు, వీడు చచ్చాడు, అయితే ఆయన చెయ్యి తగిలింది కనుక పుణ్యం వస్తుంది, తర్వాత మళ్ళీ ఏవో జన్మలు వస్తాయి. ఇదివరకు అలాగే విష్ణువు చేతి దెబ్బతిన్న కాలనేమి, ఇప్పుడు పుట్టాడు, మరి ఇప్పుడు ముక్తి రావద్దు. ముక్తి రావాలంటే నిరంతర ధ్యాన గరిష్ట యోగం ఉండాలి. అది ఇచ్చాడు భగవానుడు. ఎక్కడిచ్చాడు తెలుసా? చెల్లెలు పెళ్లి చేసి రథం నడుపుతూ ఉంటే మొదలుపెట్టాడు. అక్కడ పుడతాడు అష్టమ గర్భంలో, అక్కడి నుంచి విష్ణు ధ్యానం చేస్తున్నాడు, పుట్టేస్తాడు. ఇంకా ఏమికి ఇంకా ఒకటి కావాలి, తర్వాత గ్యాప్ రెండవది, మళ్ళీ గ్యాప్ మూడవది. కానీ వాడు మాత్రం గ్యాప్ లేకుండా ఎనిమిదో గర్భం ఎప్పుడు వస్తుందా అని విష్ణువునే చింతన చేస్తూ కూర్చున్నాడు. యోగం కొనసాగిందే లేదా? తింటున్నాడు, తిరుగుతున్నాడు, పనులు చేస్తున్నాడు, కానీ మనసంతా మాత్రం అక్కడ ఉంది. పానీయంబులు త్రావుచును కూడుచుచును భాషింపుచును అవే జరుగుతున్నాయి. చిట్ట చివరికి ఏమైంది? ఆయన కాదు ఆవిడ పుట్టింది. వెంటనే ఇదంతా మాయ చేశారు, నన్ను మిస్లీడ్ చేశారు అనుకున్నాడు. అనుకుని ఆ పిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతూ చెప్పి వెళ్ళిపోయింది కనుక మరొక చోట ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ చెప్పిన ఆవిడేదో ఎక్కడున్నాడు కూడా చెప్పేవచ్చు కదండి. పోనీ అసలు చెప్పలేదు, చెప్పకుండా దాచలేదు, దాన్ని యోగమై అంటారు. చెప్పి చెప్పకుండా చెప్పింది. ఇప్పుడు వాడు ఏం చేయాలి? వెతకాలి. వెతకడం అంటే అన్వేషణ, సాధన కొనసాగుతుంది. అంటే వాడు యోగం ఆగిపోకుండా ఎలా కొనసాగిస్తున్నారో చూడండి. ఇక్కడ ఒకళ్ళు చెప్పకపోయింటే యోగం ఖండింపబడేది, ఇప్పుడు యోగం అఖండమైపోయింది, కొనసాగుతుంది. మళ్ళీ వెతుకుతాడు. ఎప్పుడు వెతుకుతాడు? యోగం పండే వరకు. పండేటప్పటికి ఆయన వస్తాడు, తీసేస్తాడు. అందుకే రామాయణంలో మారీచుడు, భాగవతంలో కంసుడు, వీళ్ళ పేరు భయయోగి అంటారు. ఇక్కడ వీడు భయంతో యోగం అండి వీడిది. అందుకు భయయోగి, భయమునన్ కంసుండు అన్నారు కదా. భయయోగం, నిరంతర చింతనకి ఏ భావం అంటే ఏముంది? వీడికి చింతన చేయడానికి ఒక భావం ఆశ్రయం, వీడు ఎవరిని చింతన చేస్తున్నాడు వాడికి ఏ భావము లేదు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు అద్భుతమైనటువంటి రహస్యం ఇక్కడ ఘట్టంలో మనకు కనబడుతుంది. కనుక నిన్ను చంపేడి వాడు ఒక్క దశ సత్కృతి నొందడి వాడు దుర్మతి అని అమ్మవారు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే యోగమాయ యోగాన్ని కొనసాగించిందండి వీడికి. వెంటనే ఇద్దరు చేసిన పని ఏమిటి అంటే దేవకీ వసుదేవుల చెరవిడిపించి, అమాయకులేని మీ పట్ల అనుచితంగా ప్రవర్తించాను, ఈ ఆకాశవాణి నన్ను తప్పు మార్గం పట్టించింది, నన్ను మన్నించండి అని వాళ్ళిద్దరిని విడిచిపెట్టాడు. వసుదేవుడు బయటపడలేదు. శ్రావణ బహుళాష్టమి నాడు అబ్బాయి పుట్టాడు యశోదమ్మకు అన్న వార్త ఆనందకరంగా వరిపల్లంతా వ్యాపించిపోయింది. అందరూ ఉత్సాహంగా ఒక్కొక్కరు కూడాను బయలుదేరి పిల్లాడిని చూడడానికి వస్తున్నారు. పుట్టింది నందుని ఇంట్లో, కానీ పండగ ఊరంతటికి జరుగుతుంది. ఇక్కడ అందరిని అనుగ్రహించడానికి వచ్చాడు కదా. ఆ యోగమా ఎంత శక్తింది! పుట్టింది ఆడపిల్లో మగపిల్లో కూడా తెలియనంత లక్షణము యశోదమ్మకి బ్రజల్లో కూడా కప్పించింది ఆ యోగమాయ. అక్కడ నిద్రపుచ్చింది, ఇక్కడ మాయ ఆ విధంగా కంపించింది. మొత్తానికి ఏమినోము ఫలమో ఇంత ప్రొద్దక వార్త వింటి మబలులార వీనులలర, మన యశోద చిన్ని మగవాని కనినట చూచి వత్తమమ్మ సుదతులారా అంటూ మొత్తం వరేపల్లెలున్న గోపకాంతలందరూ కూడా చక్కగా అలంకారాలు చేసుకుని పిల్లాన్ని చూడాలని తహతహలాడుతూ వస్తున్నారు.
ఇక మగరాయిళ్ళు ఎలా ఉన్నారంటే చక్కగా అలంకారం చేసుకుని వాళ్ళు కూడా కంచుకములు తల చుట్టూను కంచన భూషాండవరములు కడుమెరయగ ఏతెంచరి గోపకులెల్లరును మంచి పదార్థములు గొనుచు మాధవ చూడన్. మంచి పదార్థములు గొనుచు మాధవ చూడను. మంచి మంచి కానుకలు తీసుకుని కృష్ణుని చూద్దామని వచ్చారు. చూసేవరకేనండి, ఇంకా చూసిన తర్వాత వాడే ప్రపంచం వాళ్ళందరికీ కూడా మొత్తం. రేపల్లి కృష్ణుడు వచ్చాడు అక్కడ, ఆ భాగ్యానికి నోచుకుని జన్మించినటువంటి వారందరినీ అనుగ్రహించడానికి వచ్చాడు స్వామి అక్కడికి. ఈ విధంగా కృష్ణ పరమాత్మ వ్రేపల్లెలో ఉదయించగానే మహోత్సవాన్ని చేస్తున్నాడు నందుడు. ఆ ఉత్సవంలో వ్రేపల్లె వాసులు అందరూ పాల్గొన్నారు. ఇక పిల్లవాడికి స్నానాలు చేయించి చక్కగా వస్త్రాలు తొడిగి ఉయ్యాల్లో వేయేశారు. ఎవరు? గోపకాంతలు. నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుని పిల్లాడు అంటున్నాడు సుఖయోగేంద్రుడు, ప్రళయకాలంలో జగత్తును నిద్రపుచ్చి జోకొట్టే పరమాత్మని ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టి జోకొట్టి నిద్రపుచ్చుతున్నారయ్యా గోపకాంతలు, ఎంత ధన్యులు కదా అంటున్నాడు. ఇక్కడ జో జో కమల దళిక్షణ, జో జో మృగరాజ మధ్య, జో జో కృష్ణ, జో జో పల్లవ కరపద, జో జో పూర్ణిందు వదన, జో జో యనుచున్. అక్కడ నుంచి కృష్ణ లీలలు ప్రారంభమవుతున్నాయి. ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క చేష్టల్ని మనం లీలలు అంటున్నాం. కృష్ణ తత్వం గురించి ఆలోచించేటప్పుడు లీల అనే శబ్దం స్ఫురిస్తుంది మనకి. లీల అనేది భగవంతుడు ఏ అవతారంలో ఏ పని చేసినా దాన్ని లీలే అనాలి. కానీ కృష్ణావతారంలో మాత్రం లీల అనే స్ఫురణ ఎక్కువగా మనకు కలుగుతున్నది. శ్రీకృష్ణ పరమాత్మ అనే మాట అంటాం, ఆయన చేసిన పనులు లీల అంటాం. అంటే ఆయన చేసిన పనుల లోపల ఉండేదంతా కూడాను పరమాత్మతత్వమే. కనుక తత్వం దాగిన చేష్టని లీల అనాలి. ఇది తెలుసుకోవాలి, ఏ చేష్టలో తత్వము దాగి ఉంటుందో దాన్ని లీల అనాలి. అంతేకాదు, లీల అంటేనే ఒక అర్థం ఆట అని అర్థం. ఏ పని చేసినా ఆటలా చేసేదే లీల. అంటే పరమాత్మ పనిగా చేయట్లేదు, ఆటగా చేస్తున్నాడు. ఇంకా ఆట యొక్క ప్రయోజనం ఏమిటయ్యా అంటే ఆనందమే. అంతేకాదు, దుఃఖంలో ఉన్నవాడు ఆనందం కోసం ఆడ్డు. దుఃఖంలో అసలు ఆట ఆడే స్థితి ఉండదు. కనుక ఆనంద స్వరూపుడే ఆనందంతో ఆడగలడు. కనుక ఆనందంలో భాగమే లీల. కనుక ఆనందస్వరూపుడైన పరమాత్మ చేసినటువంటి ఆ లీల మరొక ప్రయోజనం ఏంటంటే తనకేం ప్రయోజనం లేదు, చేసిన లీల వల్ల జగత్తుకి ప్రయోజనం. అందుకు లీల అనే మాటలో ఇంత లోతైన అర్థం ఉంది. లీ శ్లేషనే లా ఆదానే అనేటువంటి ధాతువు ప్రకారం మనల్ని ఆకర్షించి లోపలికి లాక్కునేటువంటి చేత లీల. అది కృష్ణావతారంలో ప్రతి చేష్ట కూడాను శ్రవణం చేసేవాడికి తన్మయత్వాన్ని కలిగిస్తూ కృష్ణానుభూతిని ప్రసాదిస్తోంది. కనుక ఆయన చేష్ట లీలలని పేరు. అయితే కృష్ణ లీలలు భాగవతం ప్రధానంగా తీసుకుని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ భాగవతంలో సుఖయోగేంద్రుడు చెప్పినటువంటి కృష్ణ లీలలన్నీ చాలా ఉదాత్తంగా ఉంటూ ఉంటాయి. తర్వాత భావుకులైన భక్తులు అనేక లీలల కల్పనలు చేశారు. అయితే అది వాళ్ళ భావనకు సత్యమే. కానీ కృష్ణలీల పరమార్థం తెలుసుకోవాలంటే మాత్రం భాగవతంలో సుఖయోగేంద్రుడు చెప్పిన లీలల్ని మనం స్వీకరించాలి. లీలల్ని మనం తలంచుకునేటప్పుడు అందులోపల తత్వాన్ని ఆస్వాదించే ప్రయత్నం కూడా చేయాలి. లీలని లీలగానే గ్రహిస్తూ ఆనందించే లక్షణం ఒకటి. మళ్ళీ లీలల్లో పనికిమాలిన ప్రశ్నలు లేకుండా ఉండాలి అంటే మాత్రం తత్వస్ఫురణ కలిగి ఉండాలి. ఇక్కడ లీలాస్వాదంలో విశేషమది. అటువంటి పరమాత్మ ఆ లీలలు ఆచరించేటప్పుడు ఆ దివ్యమైనటువంటి వ్రేపల్లెలో వ్రజభూమిలో స్వామి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు. ఆ ప్రవర్ధమానమవుతున్న సమయంలో మొత్తం వ్రజభూమి ఎలా ఉన్నది అంటే ఒక్క మాటలో అద్భుతమైన అంశాన్ని చెప్తున్నారు సుఖయోగేంద్రులు. తత ఆరభ్య నందస్య వ్రజ సర్వసమృద్ధిమాన్ హరేర్ నివాసాత్మగుణై రమాక్రీడమభూన్రూపా. కృష్ణ పరమాత్మ అవతరించిన దగ్గరి నుంచి కూడా గోకులంలో సకల సంపదలు వృద్ధి చెందుతూ ఉన్నాయి, దివ్య గుణములు కనబడుతూ ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆనందము ఉత్సాహము సంపదలు ఎక్కడుంటాయంటే లక్ష్మీదేవి ఎక్కడుంటే అక్కడుంటాయి. లక్ష్మీదేవి స్థిరంగా ఉంటేనే ఒక ఆనందం ఉత్సాహం కళలు కాంతులు ఆరోగ్యాలు ఆనందాలు ఉంటాయి. ఇప్పుడు లక్ష్మీదేవి స్థిరంగా అక్కడున్నదిట. ఎందువల్ల అంటే లక్ష్మీకాంతుడైన కృష్ణ పరమాత్మ అక్కడున్నాడు కనుక ఆయన్ని వదలలేక లక్ష్మీదేవి అక్కడున్నది అన్నారు. హరేర్ నివాసాత్మగుణై అంటే పరమాత్మ తన స్థానంతో అక్కడ ఉండడం వల్ల లక్ష్మీదేవి తన దివ్య కళ్యాణ గుణములతో అక్కడ తేజరిల్లుతున్నది. ఇదొకటి అద్భుతమైన ఒక రహస్యం ఈ మాటలో ఉన్నది. అంటే లక్ష్మీ కళలు తేజరిల్లుతూ ఉండాలి అంటే కృష్ణుడు అక్కడ ఉండాలి అని అర్థం. కానీ ఎవరు హృదయంలో నారాయణుడు ఉంటాడో వారి శరీరంలో వారి పరిసరాల్లో కూడా లక్ష్మి ఉంటుంది. అందుకే సిరి మనకు ఉండాలంటే హరి మన దగ్గర ఉండాలి. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. ఈ రహస్యం పట్టుకుని శంకర భగవత్పాల్ వారు కనకధారా స్తోత్రంలో
ప్రతి శ్లోకంలో విష్ణుస్మరణ చేశారు. మొదటి నుంచి అంగం హరేహే దగ్గర నుంచి మధ్యలో మాత్రం ఊరుకున్నారు, నమోస్తు నందాత్మజ వల్లభాయే అన్నారు. నందాత్మజ వల్లభాయే అన్నప్పుడు ఆ నందాత్మజుడు వల్లభ గనక నందాత్మజుడు నందగోకులంలో ఉన్నంతకాలం ఆ వల్లభ కూడా అక్కడ వర్ధిల్లుతున్నది. ఈ భావాన్ని గ్రహించి నారాయణ భట్టాత్రి అత్యద్భుతం ఒక మాట అంటాడు. దినే దినే త ప్రతివృద్ధ లక్ష్మీ అక్షీణ మాంగళ్య శతో వ్రజోయం భవన్ నివాసాత్ అయి వాసుదేవా ప్రమోద సాంద్రహ పరితో విరేజే. ఇది సుఖయోగింద్రుడు చెప్పిన మాటకు ఒక వ్యాఖ్యానంగా గ్రహిస్తూ ఉన్నాం మనం. దినే దినే త ప్రతివృద్ధ లక్ష్మీ, దినానికి దినానికి కూడా సంపదలు పెరుగుతున్నాయి నందవ్రజంలో. దానితో పాటు ప్రతి ఇంట్లో శుభములు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే సంపదల మానాన సంపదలు పెరుగుతూ అమంగళాల మానాన అమంగళాలు జరుగుతుంటే ఏమైనా బాగుంటుందా? అందుకంటే సంపదలు పెరుగుతున్నాయి. అక్షీణ మాంగళ్య శతోవ్రజోయం, అద్భుతమైన మంగళకరమైనటువంటి ఘట్టాలు జరుగుతున్నాయి. ఈ రెండుతో పాటు మొత్తం రేపల్లెవాసులు ప్రమోదంతో ఉన్నారు. అది కూడా ప్రమోద సాంద్రహ అన్నారు ఇక్కడ. అంటే చిక్కనైన ఆనందంతో ఉన్నట్ట రేపల్లెవాసులు. ఇక్కడ మూడింటి మనం పరిశీలిస్తే సంపదలు ఉన్నాయి, మంగళములు కలుగుతున్నాయి, ఆనందంగా ఉన్నారు. అది చాలా ముఖ్యం అన్నిటికంటే. ఈ మూడు అక్కడ జరుగుతున్నాయి. ఎందువల్ల అంటే భవన్ నివాసాత్ అయి వాసుదేవ, ఓ వాసుదేవ నువ్వు ఉండడం వల్లయ్యా అలా ఉన్నాయని అద్భుతమైన భావం. కనుక నందవ్రజంలో కృష్ణుడు అనే దానికి ఒక్క శ్లోకంతో మనం మొత్తం భావన చేసుకోవచ్చు. అలా కృష్ణ పరమాత్మ అక్కడ పెరుగుతూ ఉండగా ఒక్కొక్క లీల ప్రధానంగా చెప్పుకుంటూ వెళుతున్నాం. విశేషంగా అత్యంత శైశవ దశలో జరిగినటువంటి లీల పూతనా సంహారం. కంసేన ప్రహిత ఘోర పూతనా బాలఘాతిని శిశుంశ్చచార నిఘ్నంతి పురగ్రామ వ్రజాదిషు. కంసుడు యోగమాయ చెప్పిన మాట అనుసరించి ఆ సమయంలో ఒక చోటున్నాడు నిన్ను సంహరించేవాడు అని చెప్పాడు గనక ఆ సమయంలో పుట్టినటువంటి పిల్లలందరినీ పరిమార్చడానికి రకరకాల దుష్టశక్తుల్ని పంపించాడు. అందులో బాలఘాతిని అయినటువంటి పూతన అటు ఇటు తిరుగుతూ ఎన్ని తిరిగిందో తిరిగి తిరిగి చేరుకున్నది నందవ్రజానికి. చేరుకుంటూ అక్కడ కూడా వేషం మార్చుకుని వెళుతుందట. బాలగ్రహస్తత్ర విచిన్వతి శిశూన్ యదృచ్ఛయానంద గృహే సదంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ. అద్భుతమైన మాట ఏమిటంటే ఆ మారు వేషం వేసుకుని వెళుతోంది, సుందరీ వేషం వేసుకుని వెళుతున్నది. తనదైన వికృతమైన రూపాన్ని మరుగుపరచి కామరూపంతో రూపాన్ని మార్చుకుని వెళుతున్న ఆమెకు బాలుని నాదం ఒకటి వినబడే అన్నారు. ఆ వెళుతూ ఉంటే ఒక ఇంట్లోంచి ఏడుపు వినబడిందిట. ఇక్కడెవడో పిల్లాడున్నాడు అనుకుని తిరిగింది ఆమె. అంటే తన కోసం వెతుక్కుంటున్న వాళ్ళని తను పిలుస్తాడు అని తెలుస్తున్నది ఇక్కడ. ఎప్పుడైతే ఆడు తిరిగిందో వెంటనే కనబడ్డాడు పిల్లవాడు. ఎలా ఉన్నాడంటే తల్పేగ్నిమివాహితం భసీ. ఆ తల్పంపే కృష్ణుడు ఎలా ఉన్నాడంటే నివురుకప్పి నిప్పులా ఉన్నాడు అని వర్ణించాడు. అత్యద్భుతమైన వర్ణన సుఖయోగింద్రుడు చేస్తున్నాడు ఇక్కడ. అంటే చూడడానికి ఏమీ లేదు అనుకుంటావు, తర్వాత తీసుకుంటే నిప్పులా తగలబెడతాడు సుమా అని చెప్పడం. కమరూపిణి అయి చొచ్చి కానకుండా అరిగి ఇల్లిల్లు తప్పక అరసి కొనుచు నంద గృహమున బాలుని నాదమొకటి విని ప్రమోదించి సుందరీ వేషయగుచు. విబుధ్యతాం బాలకమారికాగ్రహం. అది బాలకమారికాగ్రహం అంటే పిల్లల్ని మట్టుపట్టేటువంటి ఒకనొక గ్రహశక్తి. గ్రహము అనగా నవగ్రహాలు కాదండి, మనల్ని పట్టి పీడించే వాటన్నిటి గ్రహాలు అనొచ్చు. ఇది ఒక గ్రహం. పరమాత్మ ఈ విషయం తెలుసుకున్నవాడై ఆమెకి ఇవ్వవలసిన శిక్షకు సిద్ధం చేసుకున్నాడు. ఆమె నెమ్మదిగా వచ్చి పిల్లవాడిని ఎత్తుకున్నది. యశోదమ్మ దూరం నుంచి చూస్తోంది, ఎవరో కొత్తవారులాగున్నారే అనుకున్నది. ఇక్కడ ఈ ఘట్టంలో మనం పరిశీలించాల్సింది ఏంటంటే ఎత్తుకుని తీసుకువెళుతుంటే యశోదమ్మ ఎందుకు ఊరుకుంది అంటే, చాలామంది రావడం, పిల్లాడిని ఎత్తుకోవడం, ఆడుంచడం ఇవన్నీ చూస్తోంది కాబట్టి ఈమె కూడా అలాంటిదే అనుకున్నది. కానీ ఈమె కొత్తగా కనబడుతోంది. ఒక మూలకు వెళ్ళి స్తన్యం ఇవ్వడం మొదలుపెట్టింది. ఆ మహానుభావుడు ప్రాణైస్సమం రోష సమన్వితోపి బత్ ప్రాణములతో పాటు స్తన్యాన్ని తీసుకుంటున్నాడు. అప్పుడు సా ముంచ ముంచాలమితి ప్రభాషిణి నిష్పీడ్యమానాఖిల జీవబర్మణి. ముంచ ముంచ అంటే వదులు వదులు అన్నది ఇక్కడ. అందుకే చన్ను విడుము విడువుము చాలుననుచు ఇతర బాలుర క్రియవాడ వీవుగావు. అప్పుడు ఆమెకు తెలిసి వచ్చిందండి, అందరు పిల్లలు లాంటి వాడివి కావు నువ్వు, నన్ను విడిచిపెట్టి విడిచిపెట్టి అంటే ఒకసారి పట్టుకుంటే విడిచి పట్టు కాదది, అందుకే పట్టి విడువరాదు అన్నాడు కదా మహానుభావుడు త్యాగయ్య. అందుకు ఒకసారి పట్టుకుంటే విడవడాయన, అంతు చూసే వరకు వదలడు కృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే ఆ విధంగా ఆమె యొక్క ప్రాణములను కూడా
తీసుకున్నాడో వెంటనే ఆమె నిజరూపంతో పడింది అక్కడ. ఎందుకంటే కామరూపం ధరించే శక్తి ఉన్నవారికి కూడా కొన్ని సమయాల్లో కామరూపం నిలవదు, ముఖ్యంగా మరణ సమయంలో. పతమానోపి తద్దేహ స్త్రిగవ్యూచ్యంతర ద్రుమాన్, ఆ పడిన పెద్ద శరీరం ఎలా ఉన్నదంటే భయపడి బయటకు వచ్చేసింది ఆ పిల్లవాడితో పాటు, కానీ ఆయన వదలట్లేదు. ఆ ఇంటి ప్రాంగణం దాకి బయటకు వచ్చి అక్కడ తన నిజరూపంతో పడిపోయింది. పైగా 6 క్రోసుల దూరం వరకు ఉన్న చెట్లన్నీ నుగ్గు నుగ్గైపోయాం పడగానే, అంత పెద్ద శరీరంతో పడింది అక్కడ. ఆ చప్పుడు ఎలా ఉన్నదంటే భూనభోంతరాలు దద్దరిల్లాయి. వెంటనే అక్కడున్న వాళ్ళందరూ ఆహాకారాలు ఎత్తుతూ పరిగెత్తుకొచ్చారు అక్కడికి. వచ్చేటప్పటికీ ఏ భయం లేకుండా రాక్షస శరీరం మీద ఆడుకుంటున్నటువంటి పరమాత్మ కనబడుతున్నాడు ఇక్కడ. క్రీడంత మకుతో భయం అన్నాడు ఇక్కడ. అకుతో భయం అంటే దేనివల్ల భయపడనటువంటి భగవానుడు ఆడుకుంటున్నాడు. అది ఎలా ఉందంటే నల్లని కొండ మీద ఒక ఇంద్రనీల రత్నంలాగున్నాడు కృష్ణ పరమాత్మ అని వర్ణిస్తాడు భట్టాత్రి ఇక్కడ. ఆ విధంగా ప్రకాశిస్తున్నాడు. వెంటనే యశోదారోహిణులు వచ్చి ఆ పిల్లవాడిని తీసుకున్నారు. తీసుకుని ఇదేదో పెద్ద పీడ ఒకటి దాపురించింది, పిల్లవాడికి ఏదో దోషం దిష్టి గండం ఏర్పడింది అని దిష్టి తీయడానికి అందరూ సిద్ధపడుతున్నారు. ఆ దిష్టి తీస్తున్న శ్లోకములు చాలా అద్భుతమైన శ్లోకాలు చెప్పారు. ఇవి ఒకనాటి ఆచార వ్యవహారాలను కూడా మనకు తెలియజేస్తాయి. గోమూత్రేణ స్నాపయిత్వా, ఆ గోమూత్రాన్ని జల్లడం ఒకటి. అదేవిధంగా గోవు వెనక్కి తీసుకువెళ్ళి సమ్యక్ గోపుచ్చ భ్రమణాదివిహి, ఆ తోక చుట్టూ తిప్పెత్త. అంటే మన శరీరంలో ఏవైనా దుష్టశక్తులు ఏవైనా ఉంటే పోయే ప్రక్రియలండి. అంతిగా ఆవు ఒక్కటి ఉంటే ఎన్ని దుష్టశక్తులు పోతాయో తెలిసింది కదా. ఇప్పుడు గోపుచ్చం తిప్పారు, గోమూత్రం ప్రోక్షణ చేశారు. గోరజం అంటే ఆవు పేడ కాల్చినటువంటి విభూతి, ఇది పెట్టి కొంత విభూతి చేత్తో తీసుకుని వాళ్ళు ఆచమనం చేసుకుని ఈయన శరీరంపై విష్ణువు యొక్క రక్ష ఉండాలి అని కొన్ని శ్లోకములు ఇక్కడ చదువుతున్నారు. ఈ శ్లోకములు నిజానికి మంత్రస్వరూపములు. ఒక్కొక్క అవయవాన్ని విష్ణువు రక్షించాలి అని ఈ శ్లోకముల్లో ఉన్న భావం. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది విష్ణు కవచం. మనకు ధర్మశాస్త్రాల్లో పిల్లలకి దిష్టి మొదలైనవి పోవడానికి కొన్ని నామములు ప్రక్రియలు చెప్పబడ్డాయి. అక్కడ చెప్పబడ్డ నామములన్నీ ఇక్కడ శ్లోకములోనివి. ఇది తెలుసుకోవాల్సినది. అంటే కృష్ణ పరమాత్మకి వాళ్ళు దిష్టి తీస్తున్నటువంటి నామములు ఏవైతే ఉన్నాయో అవి మనకు రక్షగా లభించుగాక అని ప్రార్థన చేసుకోవాలి ఇక్కడ. ఇందులో విశేషించి విష్ణునామములు పలుకుతూ ఆ విష్ణువు మా పిల్లవాడిని కాపాడాలంటున్నారు వాళ్ళు. ఆ విష్ణువు ఏమి ఎరగనట్టుగా ఆ పద్యాలన్నీ వింటున్నాడు, ఆ మంత్రాలన్నీ స్వీకరిస్తున్నాడు. పరమాత్మ యొక్క ఈ లీల ఒక రమ్యమైనటువంటి లీల. ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా కృష్ణునికి దిష్టి తీసి ఆయన శరీరమంతటికి ఎక్కడ ఏ గాయం తగలలేదు కదా అని పరిశీలించుకుని ముద్దాడుతూ ఒక్కొక్కరు ఎత్తుకుంటూ చేతులు మార్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నందుడు మొదలైనటువంటి వారికి ఒక సమస్య వచ్చింది. ఇది భయంకరమైన శరీరం ఇక్కడ పడింది, కళేవరం, దీనిని ఏ విధంగా తగలబెట్టాలి? అంత పెద్ద శరీరాన్ని తగలబెట్టగలిగేటంతా శ్మశానాల కళ్ళు అసలు యోజనం ఉన్నారు దేహం. అందుకు వాళ్ళందరూ ఒక ఆలోచన చేసి కళేవరం పరశుభిశ్చిత్వా తత్తే వ్రజవుక సహా, గొడ్డళ్ల సాయంతో ఆ పూతన యొక్క శరీరాన్ని ముక్కలు చేసి వాటిని తగలబెట్టారు. అయితే దహ్యమానస్య దేహస్య ధూమశ్చ అగరు సౌరభ ఉత్థిత కృష్ణ నిర్భుక్త సపద్యాహత పాప్మనః. అద్భుతమైన అంశాన్ని ఇక్కడ సుఖయోగేంద్రులు చెప్తున్నారు. దీని పోతన గారు అంటారు, పొగిలి పొగిలి కాగు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఆమె శరీరాన్ని తగలబెడుతూ ఉంటే దుర్గంధం రాలేదు సరికదా, అగరు పరిమళముల పొగలు వెడలే, సుగంధమైనటువంటి పొగలు వస్తున్నాయి. ఎందువల్ల అంటే ఆ దేహంలో ఉన్నటువంటి సర్వ విధములైన కలుషములు కూడా పరమాత్మ వల్ల తొలగిపోయేయి గనక అన్నాడు. ఈ లీలని ఎంతగానో భావించవలసిన అవసరం ఉన్నదండి. భగవన్ లీలలు భావన చేయాలి, అందుకే భావించేవాడికి భాగవతం అన్నారు ఇక్కడ. భక్త్యా భాగవత జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయ, టీకా తాత్పర్యాది పాండిత్య ప్రగల్భాలు భాగవతం దగ్గర చల్లవు. ఎంత పాండిత్యం ఉన్నా భాగవతం దగ్గరకు వచ్చేట్టుగా ఆగిపోవలసిందే. భాగవతాంతం హి పాండిత్యం, అంటే మహాపండితుడైతే మాత్రమే భాగవతం అర్థం చేసుకోగలడు. కానీ గొప్ప పాండిత్యం ఉంటేనే భాగవతం తెలుస్తుందని అర్థంలో కొందరు చెప్పచ్చు, కానీ భాగవతం దగ్గరికి వచ్చేటప్పటికీ పాండిత్యాలు ఆగిపోవాలి. ఎవరి పాండిత్యమేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర అంటాడు త్యాగయ్య. భగవతత్వం దగ్గరికి వచ్చే పాండిత్యాలు ఏం చేస్తాయండి అక్కడ? అందుకే ఇక్కడ భక్త్యా భాగవత న్యాయం, ఒక్కొక్కదాన్ని భావన చేస్తూ ఉంటే అందులో రహస్యాలు తెలుస్తుంటాయి. శంకర భగవత్పాదుల వారు ఈ లీలను అద్భుతంగా భావన చేశారు. భావన చేసి అంటారు, విష విషమస్తనయుగళం పాయుయుతం పూతనా గృహం ప్రాప్త
తస్యా పృథుభాగ్యాయ ఆసీత్ కృష్ణార్పణో దేహః. ఒక్క ఈ లీలను గట్టిగా వ్యాఖ్యానిస్తే తర్వాత జరిగినటువంటి శకటాసుర సంహారం, తృణావర్తిని సంహారం కూడా ఇందులో కలిసిపోతాయి. మళ్ళీ విడివిడిగా చెప్పక్కర్లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, కృష్ణావతార తత్వంలో ఆయన వద్దకు ఎవరు చేరినా తనని తాను ఏ రీతిగా అర్పించుకున్న వారిని పరమాత్మ ముక్తి భాజనలు చేశాడు, వారు ముక్తినిచ్చాడు. అది కృష్ణ అవతారంలో గొప్పతనం. హింసించడానికి వచ్చిన పూతనకు కూడా ముక్తినిచ్చిన అవతారం అండి కృష్ణావతారం. ఎవరు ఏ విధంగా చేరినా ముక్తినిచ్చాడు. ఎలా ఇస్తాడండి వీళ్ళింత దుష్టభావంతో వెళితే అంటే, భావాలు వీళ్ళకున్నాయి కానీ ఆయనకి లేవు కదా అన్నాడు. భగవంతుడు భావాతీతుడు, వాడిని ఆయన భావాలు ఉంటాయి. ఎవరు ఏ భావంతో చేరితే వారిని ఆ భావంతో అనుగ్రహిస్తున్నాడు కానీ ఆయనకేం భావం లేవు. అందుకే లోకంలో ఈ కోపము ప్రేమ ఈ భావాలతో మన లోకులను ఆశ్రయించామనుకోండి, తప్పకుండా నిరాశైనా వస్తుంది, సంసార లంపటాల్లో పడతాం. కానీ ఇవే భావాలతో కృష్ణుడిని ఆశ్రయిస్తే ముక్తి లభిస్తాం. కృష్ణావతారంలో గొప్పతనం ఎక్కడున్నదయ్యా అంటే, ఏ భావాలు సంసారం వైపు తిరిగితే మనల్ని బంధితుల్ని చేస్తాయో అవే భావాలు ఆయన వైపు తిప్పితే ముక్తి పొందగలిగారు. అందుకే కృష్ణావతారం గొప్పతనం. అంతేగాని ఒక్కొక్కరు అటం వేసి మఠం వేసి ఆత్మ పరిశీలన చేసుకుని అంతెంత సాధనలు ఏం చేయలేదు. వాళ్ళు కేవలం ఒకనొక భావ తీవ్రతతో పరమాత్మను ఆశ్రయించారు. ఆశ్రయించిన ప్రతివారిని అనుగ్రహించాడు పరమాత్మ. అందుకే కృష్ణావతారానికి ఒక పేరు అనుగ్రహావతారం.